యాక్చువల్గా రాజధానిని అమరావతి నుంచి ఎవరో మార్చలేరన్నారు అనిత గారు. అంచనాలు తలకిందులయ్యాయి. వైజాగ్కి క్యాపిటల్ వచ్చేస్తోంది. ఎందుకంటే మేము లీగల్గా చేసాం, రాజ్యాంగబద్ధంగా చేసాం, ప్రజాస్వామ్యబద్ధంగా చేసాం. అటువంటప్పుడు అమరావతిని మార్చే సత్తా ఒడుకుందండి? రాజులు మారినంత మాత్రం రాజ్యాలు మారవండి. బాగా అభివృద్ధి చేయాలి అనుకునేటప్పుడు మూడు రాజధానులు మూడు ముఖ్యమంత్రులను ఇస్తాడా ఈ ముఖ్యమంత్రి? ఎవరైనా అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలి, వ్యాపించాలి అనుకుంటారు. కానీ టీడీపీ ఎందుకు కేవలం అమరావతి మీదే పట్టుపడుతుంది? అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ప్లేస్ని వదిలేసి కొన్ని వేల కోట్లను ఈరోజు భూస్థాపితం చేసేసి ఇక్కడికి వచ్చి మూడు రాజులను ఎలా డెవలప్ చేస్తారు? ఈ సంవత్సర కాలంలోనే నువ్వు వెల్ఫేర్ ఇవ్వడానికే వేల కోట్లు అప్పు చేసినావు. అనకూడదు కానీ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం పెట్టలేనోడు మూడు రాజధానులు ఏం కడతాడండి? ఎక్కడైతే మూడు రాజధానులు ప్రతిపాదించారో ఆ ప్రాంత ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. అందుకే వైజాగ్లో కానీ కర్నూలులో కానీ ప్రతిపక్షాలు చెప్తున్నంతగా వ్యతిరేకత రాలేదు అనేటువంటిది వైసీపీ కామెంట్. ఆల్రెడీ దాని బేసస్ చేసుకుని అప్పట్లో విజయమ్మ గారు ఇక్కడ 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎప్పుడైతే కడప రెడ్లందరూ కూడా ఈ లుంగి పంచులనే దిగినాయో మాట్లాడితే పులివెంద రౌడీలు అంటారు, లేకపోతే కడప రాజకీయమంటారు. ఇది నిజంగా ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంత కల్చర్ని కించపరిచినట్లు అనిపించట్లేదు అంతగా? అది వన్ టైప్ ఆఫ్ ఫ్యాక్షనిజంకి ఒక నేమ్ అనేసరికి కడప కర్నూలు ఇవి ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలుస్తుంది. ఇంతకుముందు వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా హత్యా రాజకీయాలు. అమరావతి రైతుల ఉద్యమంలో రాజధాని రణంలో దళిత్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు అనేటువంటిది ఒక కామెంట్ ఉంది అనిత గారు. నిజంగా ఒకటి ఇంకోటి చెప్తున్నానండి, దళితులే గనక నిజంగా పాలిటిక్స్ చేయాలి అనుకుంటే గనక ఇలా ఉండదు పరిస్థితి. బాపట్ల ఎంపీ సురేష్ పైన కారం పొట్లాలతో దాడి చేసినటువంటి దానికి సూత్రధారి మీరే. కడుపు మండితే కారం ఏంటి ఏమైనా జల్లుతుంది? నేను స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? 4-5 రావడాలతో పోదు, అర్థమైందా? 4-5 రాడోళ్ళు దీంట్లోంచి తీసుకురాలు జల్లుతున్నట్టున్నారు. మేం కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా మైండ్ పెట్టి స్కెచ్ చేస్తే వేరేగా ఉంటుంది. అసలు వారీగా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే మీరు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? మీకు ఇష్టం లేదా మద్యపాన నిషేధం దశల వారి పైన? 500 రూపాయలు తెచ్చుకున్నవాడు కూలి పని చేసుకొని 100 రూపాయలు ఏమో తాగడానికి ఇచ్చి 400 రూపాయలు ఇంతకు ముందు ఇచ్చేవాడు. ఈరోజు 300 రూపాయలు ఆడు ఉంచుకున్నాడు, 200 రూపాయలు ఇంట్లోకి వస్తున్నాడు, తాగడం మాత్రం మానలే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో దళితులపై దాడులు కానీ మహిళలపై దాడులు కానీ జరిగిన సందర్భాలు లేవా? చంద్రబాబు ప్రభాకర్ రమ్మనండి అన్నాడు, ముంచోబెట్టి మాట్లాడారు సార్ ఇలా ఇలా జరిగింది, ఆయన ఆడపిల్ల కదా, నువ్వు గురించి చూసుకోవాలి కదా, ఈ మాట అన్నారు ఆయన. పక్క రాష్ట్రంలోని ఎవడో ఎన్కౌంటర్ చేసాడంటే తీసుకొచ్చి దిశా చట్టం పెట్టడం కాదండి, మన రాష్ట్రంలో ఆడపిల్లకి ఏం జరుగుతుందో చూసుకొని వాళ్ళకి న్యాయం జరిగి ఏ చట్టం అయినా తయారు చేయి, అది మగతనం. అంటే మీరు పట్టుపట్టడం వల్లే, కేవలం మీరు ఇగోకి తీసుకోవటం వల్లే రోజాని సస్పెన్షన్ చేశారనేటువంటి కామెంట్ కూడా ఉంది. ఎందుకు రోజా గారి పని మీకు అంత పగ? అది చిన్న ఇష్యూ కాదు, అది చాలా పెద్ద ఇష్యూ. కానీ మిమ్మల్ని వదిలించుకునేందుకే పాయకరావుపేట నుంచి కొవ్వూరు ట్రాన్స్ఫర్ జరిగిందంటారు. అలాంటి పదం వస్తే కనుక నేనే రామరామ్ అని చెప్పి పక్కకు వచ్చేస్తాను తప్పించి వాళ్ళ చేత గెంటించుకునే పరిస్థితి రాదు ఎట్టి పరిస్థితుల్లో. దాని గురించి క్వశ్చన్ లేదు. టీడీపీ క్యాడర్ గురించి ఎప్పుడు చెప్పాల్సి వచ్చినా కూడా మీరు చాలా హై రేంజ్లో చెప్తారు, ఒక మంచి కామెంట్ కూడా చేసినట్టున్నారు కదా, టీడీపీ క్యాడర్ని టచ్ చేసే మగాడి ఇంతవరకు ఎవడు పుట్టలేదని చెప్పి. ఎప్పుడుకుందండి ఆ సత్తా, ఎప్పుడుకుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తను టచ్ చేసే సత్తా ఎవడుకుంది చెప్పండి? అసలు జెండాన్ని టచ్ చేసే సత్తానే ఎవరికి లేదు, ఇంకా కార్యకర్త జోలు వరకు వస్తారా? వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ గారు అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉంది, టీడీపీ చేసిన కుట్ర ఉంది అని చెప్పి ఒక బహిరంగ కామెంట్ వేశారు.